స్తుతి పాత్రుడా నా యేసయ్యా నారాధనకు నీవే యోగ్యుడవయ్యా నారాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా పరవశము నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము నీ వాక్యమేనా పరవశము నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము నీ వాక్యమేనా పాదములకు దీపము దీపము నీ వాక్యమేనా పాదములకు దీపము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా కృపయేనా ఆశ్రయము నీ కృపయేనా ఆత్మకు అభిషేకము నీ కృపయేనా ఆశ్రయము నీ కృపయేనా ఆత్మకు అభిషేకము నీ కృపయేనా నవన ఆధారము జీవన ఆధారము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధన
యుడవయ్యా నారాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నీవే నారాధనా నీవే నీవే నాతిశయము నీవే అజ్ఞానంగా ఎట్లంటట్లా వచ్చేసే పరిస్థితిలో అలా ఉండకూడదు. చాలా రెట్టుగా ఉండాలి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు చూడండి. బుద్ధిగల కన్యకలు ఏం చేసినాయి తెలుసా? దివిటీల్లో నూనె పెట్టుకున్నాయి. ఇంకేం చేసినాయి? ఎక్స్ట్రాగా సిద్ధిల్లో కూడా ఏం చేసినాయి? ఎంత తెలివి అంటారు వాళ్ళకి చెప్పండి. బుద్ధి లేని కన్యకలు ఏం చేసినాయి? చాలా రెక్లెస్గా, ఏం పర్వాలేదు ఉన్న నూనె సరిపోద్దులు అన్నట్టుగా వెళ్ళారు. కానీ సరిపోయింది? అది సరిపోక మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పుడు అడుగుతున్నారు? బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు తెలివిగా? ఎంత చక్కగా చెప్పారు తెలుసా? ఇది మీకును మాకును కాబట్టి మీరు వర్తకుని దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారు? తెచ్చుకోమన్నారు. తెలివిగా చెప్పారు. వాళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చారు. వీళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైపోయారు? అది సంఘం కూడా ఎలాగుండాలో తెలుసా? చాలా తెలివిగా ఉండాలి. దేవుడు అంటే మొదటిగా మనకి ఇచ్చేది ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. నువ్వు రక్షణ పొంది ప్రభువులో సాగుతుంటే నీలో ఏం కనబడాలి తెలుసా? జ్ఞానపు మాటలు. కొంతమంది మాట్లాడితే ఆ మాటకు అసలు అర్థమే తెలియదు. ఎందుకు మాట్లాడతారు? ఈ పిచ్చి పిచ్చి అసలు ఒక్కదానికి పొంతనుండదు. ఆ మాటకి ఆ సందర్భాన్ని సహితంగా ఉండదు. ఏం మాట్లాడతారు తెలియదు. ఏదో మాట్లాడేసి తిమ్మిని బొమ్మిని చేసేయాలను. అలా అలా కాదు, జ్ఞానంగా మాట్లాడాలి. ఈయన చూడండి ఎంత వివేకంగా చేశాడో చూద్దాం. ఈయన వివేకం తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి, అప్పుడు ఏమైంది తెలుసు? అంతలో రెండో స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా, ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని. ఈ ప్రకారముగా వారు రాజు సమూహమున మనవి చేయగా, రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు రెండోది ఇలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికిన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు రెండు భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరుసగము ఇవ్వవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాను. అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకుపోయినదై రాజునొద్ద నా ఏలినవాడా, బిడ్డ ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండో స్త్రీ, ఇది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయుమని. అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, వచ్చిన తర్వాత అంటున్నారు రాజు ఏం చేశాడు, ఎంత వివేకం ఇచ్చాడు చూడండి దేవుడు. ఒక కత్తిని తీసుకొచ్చి ఈ బిడ్డను ఏం చేశాడు, సొలొమోను మహారాజు నాడు కత్తిని తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ బిడ్డను రెండు ముక్కలు చేసి దానికి ఒక ముక్క దీనికి ఒక ముక్క ఇచ్చేయండి అన్నాడు. అనే లోపలికి నిజమైన తల్లి ఏం చేసిందంటే పేగులు తరుక్కుపోయి, అయ్యా బిడ్డను మాత్రం చంపొద్దు కానీ దానికే ఇచ్చేసే బిడ్డ అని చెప్పడం జరిగింది. వెంటనే రాజు గ్రహించేవన్నాడో తెలుసా?
ఆయన ఆ మాట అంటే రెండోది అంటుంది అట్లా వద్దు, రెండు ముక్కలు చేసి రెండు ముక్కలు ఇవ్వమంటుంది. అప్పుడు ఎవరి తల్లో అర్థమైపోయింది. చూసారా కొంతమంది ఎంత మూర్ఖంగా ఉంటారో, దేవుని బిడ్డ కాబట్టి. చూడండి వాళ్ళిద్దరు వేసులు అయినప్పటికీ కూడా ఆ వేసులు, ఒక వేసులో నీతి ఉంది, నీతి కనబడుతుందా? చూసారా సమరయ స్త్రీ ఉంది, ఆమె కూడా, ఆమెలో కొంత నీతి ఉంది దేవుని. చూడు నిజంగా దేవుడు మరి అటువంటి వారి కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చారు. నీతిమంతుల కొరకు కాదు, రోగంతో ఉన్న వారి కొరకే ఆయన వచ్చాడు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు. నిజంగా ఈ యొక్క వేసి అయినప్పటికీ, మంచి మనిషి కాకపోయినప్పటికీ ఈమెలో కొంత ఎంత నీతి కనబడు. ఇంకో దాంట్లో నీతి ఉందా? ఎంత దుర్మార్గుడు, బిడ్డను చంపుకుంది. చంపడమే కాకుండా ఏం చేసింది? బిడ్డను తీసుకెళ్ళి మార్చేసింది. మార్చడమే కాకుండా ఏం చేసింది? పోట్లాటకి దిగింది. ఇది నాది నాది అని దిగింది. దిగటమే కాకుండా దేవుడి రాజు దగ్గర ఏమంటుంది తెలుసా? రెండు ముక్కలు చేసేయని అంటుంది. అంటే దాని ఉద్దేశం ఏంటి? నేను బాగుపడకూడదు. అది ఇలాంటి వాళ్ళు లేరా ఈ లోకంలో? ఎంతమంది ఉన్నారు? నేను బాగుపడిపోయినా పర్వాలా, ఎదుటి వాళ్ళు మాత్రం బాగుపడటానికి వీలు, ఎదుటి వాళ్ళు పైకి రావడానికి వీలు. అలాంటి స్వభావం మనకు ఉండకూడదండి. దేవుని బిడ్డలమైన మనం ఎదుటి వాళ్ళు, నీ తోటి సహోదరులు పైకి వస్తున్నప్పుడు నువ్వు ఎంతో సంతోషించాలబ్బా, దేవుడు వాళ్ళని దీవించండి. నీ మనసులో ఏమనుకోవాలి తెలుసా? ప్రభువా, ఆ బిడ్డను నువ్వు దీవించావంటే నన్ను కూడా దీవిస్తావు. అయ్యా వాళ్ళకి ఆ గృహం ఇచ్చావంటే నాకు కూడా గృహం ఇస్తావు నాయన. అయ్యా ఇదిగో వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చావంటే నాకు కూడా ఇస్తావు అనుకోవాలే. కానీ మనం కుళ్ళుకుని అసూయ ద్వేషంతో మనం అనేక రకాలుగా వెనక మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి ఒక ఆమె అయితే ఎంత దుర్మార్గంగా, కానీ రెండో అయితే చేసింది. రెండవలో ఉన్న నీతి ఏంటో తెలుసా? పిల్లను కందు ఎలా కందో మనకు తెలియదు, ఇక్కడ రాయలేదు. కన్నా కానీ ఆ బిడ్డను ఏం చేసింది? అయ్యో నేను కనుక్కున్నాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉంచుకుంటాననుకుంది. జాగ్రత్తగా ఉంచటమే కాదు, ఆ బిడ్డ యొక్క పరిస్థితి అంతా గమనించి చచ్చిన బిడ్డ రాగానే ఆమె గుర్తుపెట్టేసింది. ఏమన్నా తెలుసా? ఈ బిడ్డ నా బిడ్డ కానే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రేపు యేసు ప్రభు గారు కూడా ఇదే సంగతి. ఆయన ఏమంటాడు తెలుసా? అపరాధం చేత పాపం చేత చచ్చిన వాళ్ళని ఆయన గుంపులో ఉంచడు. వాళ్ళు ఆయన బిడ్డలు కాదు. ఎవరైతే యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడతారో వారందరినీ కూడా ఆయన బిడ్డలుగా మార్చి ఆయన పరలోకపు రాకడలో ఆయన తీసుకుని ఆయన వెళ్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు రాజు అన్నాడు, ఆ యొక్క తల్లి అంది, మొదటి తల్లి, అయ్యా పేగులంటే తరుక్కుపోయి, అమ్మో నా బిడ్డ నేను కనుక్కున్నాను, నేను చంపడం వద్దు, దానికే ఇచ్చేయండి అయ్యా అంటే, ఆ రెండోది అంటుంది, ఇవ్వటం కాదు రెండు ముక్కలు చేసి. అంటే దాని ఎంత బ్యాడ్ యాటిట్యూడ్ అంటే, అది బాగుపడకూడదు, నా పిల్లలాగో చనిపోయింది, దాని పిల్ల కూడా ఉండకూడదు అన్నట్లుగా. అది సైతాన్ బుద్ధి అంటారు, దేవుడి బుద్ధి అంటారా? కొంతమంది చిన్నపిల్లల్లో చూస్తాం, సపోజు ఇద్దరు బెలూన్స్ అనుకోండి, ఒకడు ఒక బెలూన్ పగలగొట్టాడు అనుకోండి, రెండో వాడు ఏం చేస్తాడు? ఆ బెలూన్ని ఖచ్చితంగా పగలగొట్టే వరకు నిద్రపోడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అదే పని చేస్తున్నారు. నా బిడ్డ ఎట్లాగో చచ్చిపోయింది, నా నిద్రలో ఆ బిడ్డ మీద ఎక్కి పడుకునేసరికి గాలాడికి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు దాని బిడ్డ కూడా ఉండటానికి వీలు లేదు. అంటే వాళ్ళిద్దరిలో పోటీతనం, వాళ్ళిద్దరిలో ఎలాంటి స్వభావం తెలుసా? నేనే పైకి ఉండాలనితనం, యుగో ఫీలింగ్స్ అంటారు, నేనే గొప్ప అనే స్వభావం ఏం చేసిందో తెలుసా? ఎంత దారుణంగా ఎదుటి వాళ్ళ బిడ్డని లాక్కునే పరిస్థితిలోకి వచ్చేసింది. మనం అలా ఉండకూడదు. మనం తగ్గించుకోవాలి, ఏ విషయాలైనా మనం తగ్గించుకోవాలి. ఒకవేళ నువ్వు చిన్నగా ఉన్నా సరే ప్రభువా పర్వాలేదు నాయన, నేను నీ బిడ్డ, నేను తక్కువలో ఉన్న పర్లా, కానీ నన్ను ఇలా ఉంచవు, ఒక దినాన నువ్వు నన్ను పైకి తీసుకొస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓ నాకు ముందున్నాయి మంచి రోజులు నాయన, ఓ ముందు ముందు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నావు. ఎదుటి వాళ్ళకు జరిగిన మేలును బట్టి నేను సంతోషిస్తున్నాను కానీ, ఎదుటి వాళ్ళకు జరిగిన మేలును బట్టి నేను ఆనందిస్తున్నాను కానీ, ఎదుటి వాళ్ళు జరిగిన కీడును బట్టి ఆనందించే వ్యక్తిని కాదు నాయన. నేను మేలును బట్టి ఆనందించేవాడిని, కీడును బట్టి ఆనందించేవాడు కాదు. ఈ రోజుల్లో మనుషులు నైజం ఏంటో తెలుసా? ఎవరికైనా కీడు జరిగితే చాలామంది మంచి పని అయింది, భలే జరిగింది, అలా జరగాల్సి నేను ఎప్పుడు అనుకున్నా జరుగుద్దని, కానీ ఇప్పటికైనా జరిగిందని చాలామంది అలా అనుకోవడానికి వీల్లేదు. ప్రభువా ఎవరికైనా ఏదైనా జరిగినా మనం ఎంతో బాధపడాలి, వాళ్ళ పక్షాన మనం నిలబడి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 23 రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, అదైపోయింది. అక్కడ చదువుతున్నాం 27
ఆ రెండో స్త్రీ, అది నాదైనను దానిదైన కాకుండా చెరుసగము చేయమనెను. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి వాణి మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడి రే. గుర్తుపెట్టుకోండి, మనకేదో భయంకరమైన లుక్స్ అంటే చూపులు ఉన్నాయని, మన నోరు పెద్దదని భయపడటం కాదు, నీలో దైవ జ్ఞానాన్ని బట్టి. ఇశ్రాయేలు అందరూ ఏమైపోయారంటే చెప్పండి, ఎవరికి భయపడ్డారు? అది మన కుటుంబంలో ఉన్నామా, మనలో ఉన్న దైవ భక్తిని బట్టి పిల్లలు భయపడాలి. అమ్మో, మా అమ్మ చాలా ప్రార్థన పర్రాలు, మా నాన్న చాలా ప్రార్థన పర్రు, మా నానమ్మని మేము చూస్తున్నాం. అమ్మో, వాళ్ళు రేపొద్దున నువ్వు వెళ్ళిపోయిన వాళ్ళు నిలబడి ఏం చెప్పాలో తెలుసా? ఇదిగో నిజంగా మా తల్లి నా కొరకు ఎంతో ప్రార్థించింది, నిజంగా ఆమె ప్రార్థన ప్రతిఫలం ఈరోజు నేను ఇలా ఉన్నాను అని అనేకులకు సాక్ష్యం ఇచ్చే తల్లులుగా మనం ఉండా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. మమ్మ ఏ విషయానికి కంగారు పడదు, మమ్మ చాలా గుండె ధైర్యంగా ఉంటుంది. అసలు ఏదన్నా వచ్చిన సలహా చెప్పాలంటే ఆమె మంచి సలహా చెప్పుద్ది. కొంతమంది ఉంటారు సలహాలు చెడు సలహాలు చెప్పేస్తుంటారు. ఒకరోజు ఒక ఆమె ఏం చేసిందంటే వివాహం చేశారు. వివాహం చేస్తే వాళ్ళు అయ్యో అడుగుతున్నారు, అడుగుతుంటే ఈ ఆమెకు ఫోన్ చేసి చెప్పారు, ఏమని అమ్మా ఇట్లా అడుగుతున్నారంటే ఈమె ఇక్కడి నుంచి అంటది, ఏంటి అడగటం ఏంటి, చూద్దాం, ఏమైనా పర్వాలేదు, మనం ఏం కంగారు పడ అలా మనం చెప్పకూడదు. సాధ్యమంత వరకు మనం ఏం చేయాలి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. మన దగ్గర లేదు, మనం ఇవ్వలేని స్తోమతులను అయ్యా మేము చేయలేము, ఉన్నప్పుడు చేస్తాము, ఏదో మంచిగా మనం చేసుకోవాలి. కానీ ప్రతి దానికి కూడా మనం జ్ఞానంగా సమాధానపరచువారు ధన్యులు. వారు ఏమవుతారంట, దేవుని కుమారు. సమాధానాన్ని వెతికి మనం ఏం చేయాలంట, వెంటాడాలి. ప్రతి దాన్ని కయ్యానికి కాలు తవ్వకూడదు, కయ్యానికి మనం వెళ్ళకూడదు. మనం దేవుని బిడ్డలు అయిన తర్వాత మనం సమాధానమే. ఎక్కడ ఒకవేళ సమాధానం అడిగినప్పుడు వాళ్ళ ముందు మనం చాలా తక్కువగా ఉండొచ్చు, వాళ్ళకి చులకనగా ఉండొచ్చు. అది చులకన కాదు, ఒక దినాన వాళ్ళందరి ముందు నిన్ను దేవుడు తలగా చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. నా జీవితంలో జరిగింది అలాగా, నేను సమాధానాన్నే వెతికి వెంటాడాను. నన్ను ఎన్ని మాటలను ఎన్ని చేసినా నేను అలాగే ఉన్నాను. ఈరోజు అందరికన్నా దేవుడు ఉన్నత స్థితిలో నన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని పనిచేసే గొప్ప దేవుని సేవకుడిగా నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇప్పుడు భయపడే పరిస్థితిలోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇక్కడంటే సొలొమోను చెప్పిన తీర్పు కంట అందరూ ఏమన్నారు తెలుసా, ఈయన దైవ జ్ఞానము కలిగిన వాడని ఆ దేశం అంతా కూడా ఆయనకి ఏమైపోయారని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని, అందుకే సొలొమోన్ ప్రభు దగ్గర అడిగాడు, ఏమన్నా తెలుసు, అయ్యా నాకు ఆస్తొద్దు, నాకు బంగారాలు వద్దు, శత్రు ప్రాణాలు వద్దు, కానీ నాకేం కావాలో తెలుసా, వివేకము కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీ బుర్రలో పెట్టుకోండి. యవనస్తులు పిల్లలు ఉన్నారు, మళ్ళీ కుటుంబాల్లోకి వెళ్ళిపోతున్నారు, వివేకం ఉండాలి. ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతూ గుండెలు గాయాలు అయిపోతూ ఉంటాయి. భర్తలు మనస్తాపం చెందుతాడు, భర్తలు మాట్లాడు, భార్యలు మనస్తాపం చెందు. అట్లా మాట్లాడడానికి వీల్లేదు, వివేకంగా మాట్లాడాలి. నాబాలు మోటువాడంట, ఓ దావీదు పంపిస్తే భయంకరం జవాబు చెప్పాడు. అబీగైల్ ఏం చేసిందో తెలుసా, తెలివిగా ఎంతో మంచిగా సర్దుగా దాన్ని ఏం చేసింది, సెట్ చేసేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగ మనం మోటుతనంగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు మోటుతనంగా పెరిగేవేమో, నువ్వు పెరిగిన పెంపకం అలాగ ఉందేమో, అట్లా దేవునిలోకి వచ్చినాక నువ్వేమవ్వాలో తెలుసా, సాత్వికం వచ్చాలి. నీ మాటలు ఏమి ఉండాలో తెలుసా, కృపాసహితంగా ఉండాలి. నీ మాటలు ఎదుటి వాళ్ళు బ్రతికించేదట్టుకుండాలి, నీ మాటలు ఎదుటి వాళ్ళు లేవనెత్తేదట్టుకుండాలి, నీ మాటలు వాళ్ళు ఇంకో స్థితిలో ఉంచేదట్టుకుండాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని కొళ్ళ బొడిసేసి మాటలతో చంపే స్థితిలో మనం ఉండనే ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఈ పాడు లోకంలో బ్రతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం బ్రతికేది ఈ లోకం కోసం కాదు, మనం బ్రతికేది దేనికోసం తెలుసా, నిత్య రాజ్యం కొరకు. ప్రభు ఈ రాత్రి రావచ్చు, ప్రభు రేపు రావచ్చు, ఎప్పుడొస్తాడో తెలియదు, ఆయన దొంగవలే రాబోతున్నాడు. ఆ రాకల్లో మనం ఏమో వాళ్ళు తెలుసా, ఎత్తబడాలి. ఒకడు లోకం అంతా సంపాదించుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే వాడు బ్రతుకు ఎందుకు. ఇంకా మీరైనా నేనైనా సరే
ప్రభు రాకడ కొరకే బ్రతకాలి, మనల్ని మనం తగ్గించుకుంటూ ఓ ప్రభు నన్ను క్షమించు. ఇలా రెండో దాని వలె ఓ పిల్లలను చంపుకుంటూ, ఓ రెండోది పిల్లల్ని చంపుకుంది, తర్వాత ఎంతో అజ్ఞానం, ఇది చంపడం కానీ ఎదుటి వాళ్ళ పిల్లల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఎంత దుర్మార్గంగా ఉందో చూసారా? నిజంగా లూసిఫర్ గాడు తన పదవిని పోగొట్టుకున్నాడు. అంతేకాదు, వాడు ఏం చేశాడో తెలుసా? ఇంకా మిగతా బిడ్డల యొక్క ఆ స్థానానికి వెళ్లకుండా చెడగొట్టాలని వాడు లోకమంతా తిరుగుతూ ప్రతి వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు? వాడు పాడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి జ్ఞానం కావాలి, మనకు వివేకం కావాలి, మనకు తెలివి కావాలి. ప్రభు దగ్గర ప్రభువర్షి యాకోబుపత్రిలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుడు ఏమంటున్నాడు? అడగమని, జ్ఞానం అడగమంటున్నాడు. అయ్యా నాకు జ్ఞానం దయచేయి, ఎలా మాట్లాడాలో జ్ఞానం దయచేయి, సమయాన్ని ఎలా పాటించాలో జ్ఞానం. కొంతమంది ఉంటారు బ్రతుకు అంత ఆలస్యమే, వాళ్ళు పరలోకాన్ని ఎంత తొందరగా వెళ్తారు అనుకోండి, నాకైతే డౌటే. మరి నేను తీర్పు తీర్చట్లేదు కానీ ఎప్పుడు చూసినా ఆలస్యమే, ఎంత లేటుగానే ఉండి, లేటు కాదు ప్రభు పని. ఏమండి మనం ట్రైన్ ఎక్కాలంటే ఎంత తొందరగా వెళ్తాం, విమానం ఎక్కాలంటే ఇంటర్నేషనల్ అయితే 3 గంటల ముందు ఉండాలి, డొమెస్టిక్ అయితే 1.5 గంటల ముందు ఉండాలి, లేకపోతే నిన్ను ఎక్కనివ్వరు. నువ్వు ఎంత డబ్బు పోసినా కానీ నిన్ను ఎక్కనివ్వరు. ఒక్కసారి గేట్లు క్లోజ్ అయిన తర్వాత నిన్ను వెళ్ళని, నువ్వు తల బాదుకున్నా పంపించరు. కాబట్టి దేవుని సందులో చురుకుగా ఉండుట మహాభాగ్యం, గొప్ప భాగ్యం. ప్రభు ఏమని ఎందుకో దేవుడు ఈ శక్తి సమయం ఇచ్చాడు, ఈ సమయంలో సాగుతున్నాం. కొన్నేళ్లు దాటిన తర్వాత ఇలా మనం చేయాలన్నా చేయగలమా? ఇలా సాగాలన్నా సాగలమా? ఇచ్చిన సమయంలో, ఇచ్చిన సీజన్లో నువ్వేం చేయాలో తెలుసా? ఇష్టం వచ్చాడు ప్రభు పని పని చేసేయాలి, దేవునికి స్తోత్రాలు చేయాలి. కొంతమంతా వయసంతా ఉడికిపోయిన తర్వాత, వయసంతా మంచం మీద పడుకుని శుభ్రంగా తింటూ ఒక్క ప్రార్థన రాకుండా వయసు అయిపోయిన తర్వాత ఏమంటారు? పాస్టర్ గారు మీరు భలే పొరపాటు చేశారు, మందిరం కింద కట్టుంటే మేము రోజు వచ్చాడు. పిచ్చి మాట అది, చాలా మోసం మాట. దేవునికి స్తోత్రాలు. వయసులో ఉన్నప్పుడు నువ్వు రాలేదుగా, వయసు అయిపోయిన తర్వాత నీ కొరకు మందిరం కిందకు మార్చాలా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాలేబు అందరితో పాటు 40 ఏళ్ళు నడిచాడు. లాస్ట్ ఏమన్నాడో తెలుసా? నాకు ఆ కొండ ప్రాంతం ఇవ్వమన్నాడు. ఇంకా బలం ఉడికిలేదు ఆయనకి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇంకా నేను ఎక్కగలను, నా ప్రభు నన్ను ఎత్తైన కోట, ఎత్తైన కొండల మీద ఎక్కించగలను, ఆ శక్తి నాకుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుడు సమయం ఉండగానే మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఈ ప్రార్థన పెట్టాడో తెలియదు, ఎందుకు ప్రార్థించమన్నాడో తెలియదు. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా ఏ కుటుంబంలో ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడు, బిడ్డలకు ఎటువంటి సహాయం రాబోతుందో, ఎటువంటి ఆర్థిక విడుదల రాబోతుందో, దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, ఎటువంటి సూచక్రియలు చేయబోతున్నాడో మనకు తెలియదు. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? నమ్మకంగా ఆయన సన్నిధికి రావటమే జ్ఞానం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఉండగానే మనం ఏం చేయాలి తెలుసు? ఇల్లుని చక్కబెట్టుకోవాలి. ఈ ప్రార్థనతో మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, మన బిడ్డలను చక్కబెట్టుకోవాలి. ఓ యుక్త బిడ్డలు పెళ్లి వయసుకు వస్తున్నారు, ఆ బిడ్డల కొరకు ఇప్పుడే ప్రార్థన చేసుకోవాలి. ఓ వివాహ సంబంధాల కొరకు, లేకపోతే వారి భవిష్యత్తుల కొరకు దేవుని దగ్గర కన్నీరు మనం కారిస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది మంచి అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. ఓ కొంతమంది పాస్టర్ గారు ఎంతకాలం చేస్తారు? ఏమో నాకు తెలియదు ఎంతకాలం చేస్తాను, నాకు ఇచ్చిన సీజన్లో ఎప్పటి వరకు ప్రభు వెళ్ళమంటే వెళ్ళటమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాతో పాటు నడుస్తానన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ నిలబడి ఒక కొంత కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తే, యోబు అంట తన స్నేహితుల కొరకు ప్రార్థించి రెండొంతల ఆశీర్వాదం పొందాడు. నేను నమ్ముతున్నాను ఇలా ప్రార్థనలో సాగడం వల్ల నువ్వు అరిగిపోవు, తరిగిపోవు, నీకు ఆయుష్ పెరుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సందులో కొంచెం ఒకవేళ ఇంట్లో పరిస్థితులు సమయానికి వచ్చేటి రెడీ అయిపోవడం, అమ్మ మీరు ఏమైనా నేను మాత్రం నా మందిరికి వెళ్ళిపోను, పాస్టర్ గారు 7:30 స్టార్ట్ చేసి నేను వెళ్ళిపోయి పాటలు అవసరమైతే ఒక ప్రార్థన ఎవరైనా రాకపోతే నేను చేయడానికి రెడీగా ఉంటా అని ఉండాలి. కానీ ఎంత తాపీగా ప్రశాంతంగా మరి అట్లా ఉండ, నేను తప్పు చెప్పట్లేదు, ఎవరు నేను తప్పుగా అంటలేదు. దయ్యుంచి కొన్నిసార్లు నేను మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ పాయింట్అవుట్ చేసి అనుకోను, అనొద్దు, ఎవరు అనుకోవద్దు, నేను చెప్తున్నాను ముందే. ఎందుకంటే కొన్నిసార్లు తెలియకుండా ప్రభు ఆ మాటలు, అవి మనం సరిచేసే మాటలండి. ఒక్కసారి మనం ఒక న్యాయంగా ఆలోచిద్దాం. 6 గంటలకి ట్రైన్ అనుకోండి, ఎన్నింటికి వెళ్తాం మనం చెప్పండి? మనలో మన మాట, ఎన్నింటికి వెళ్తాం? అయ్యా నాకు బాగోలేదు, కొంచెం ట్రైన్ ఆపిచ్చరా, ఫోన్ చేయండి రా డ్రైవర్ కంటే ఆగుద్దా ట్రైను. కానీ దేవుని సన్నిధిలో ఎందుకని మనకు నిర్లక్ష్యం ఉండకూడదు.
మనం చురుగ్గా ఉండాలి. ప్రభు సన్నిధికి రావడమే, 7:30కి వచ్చి కూర్చుని అయ్యో ఈరోజు చెప్పిన సహోదరు ఒకవేళ రాకపోతే నేను రెడీగా ఉంటా ప్రార్థన చేస్తా, ఒకవేళ ఆ యుద్ధం సరిగ్గా చేయకపోతే ఆ చేతులు నేను పట్టుకుంటాను నేను. ఓ మోషే అంట కొండ మీద ప్రార్థించడానికెళ్తే అహరోను హూరులు ఏం చేశారో తెలుసా, ఆ చేతులు దించితే మనం ఓడిపోతాం కాబట్టి చేతులు దిగకుండా మనం కాపాడాలని చేతులు పట్టుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే పని మనం చేయకపోతున్నాం, అదే పని క్రీస్తుని బండ మీద కూర్చుని చేతులెత్తి మనం ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి ఆ చేతులు మనం బలపరచడానికి మనం పట్టుకున్నప్పుడు సంఘం అంతా నిలబడినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతాల గొప్ప జయాన్ని చూడబోతున్నాం, ఈ ప్రాంతాల గొప్ప ఉజ్జీవాన్ని చూడబోతున్నాం, మన రాష్ట్రాల గొప్ప ఉజ్జీవాన్ని చూడబోతున్నాం, ప్రపంచాల గొప్ప ఉజ్జీవాన్ని చూడబోతున్నాం, ఓ దేశాల గొప్ప ఉజ్జీవాన్ని చూడబోతున్నాం. ఈ దేశము క్రీస్తు దేశముగా ప్రభుకి అంకితం చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ ప్రాంతాల్లో మనం సాగాలి. దేవుడు జ్ఞానము వివేకము మనకు దయచేసి చూసారా, వివేకం అడిగాడు ఎంత చక్కగా జడ్జిమెంట్ ఇచ్చేశాడు క్లియర్గా. అందరంట ఆ జ్ఞానాన్ని చూసి ఈయన దైవ జ్ఞానము తప్ప అని చెప్పి ఆ యొక్క ఏమైపోయింది మొత్తం కూడా అందరంట వారు అందరూ అన్నారంట ఏమని తెలుసా, అంతటి ఇస్రాయల్ అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం మన మాటలతో భయపెట్టడం కాదు, మన జ్ఞానంతో భయపెట్టాలి. దేనికి స్తోత్రాలు, దేవుని యందున్న పరిశుద్ధ జ్ఞానంతో మనం ఏం చేయాలో తెలుసా, భయపెట్టాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. తల్లుంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్లుంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. విత్తబడిన వాక్యము హృదయాలు ఫలించు.